ఆడకూతురు రక్షించడానికి చిరుతపురి చంపాల్సి వచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయండి. అలా ఇప్పుడు చెప్తాను. అడవిలో చిరుతపులతో పోరాడాల్సి వచ్చింది. చిరుతపుల అది మనుషులు వేటాడే పులి, దాంతో ఫైట్ చేస్తుంటే కూడా మాయ, అందుకే ఈ గాయాలు. అబ్బా ఎన్ని దెబ్బలు తిన్నాయో, పులితో ఫైట్ అంటే మాటలా? మరి మా తమ్ముడంటే ఏమనుకుంటున్నారు? నీకు మళ్ళీ పిల్లిని చూస్తే పారిపోతాడు అనుకున్నారా? మరీ అంత పిరికివాడినది ఇంత పెద్ద స్టేట్ ని ఎలా మేనేజ్ చేస్తున్నా అనుకున్నావు? నేనంటే మరీ జోక్ అయిపోయింది నీకు. ఈ మేనేజ్మెంట్ మొత్తానికి జోక్గానే ఉంది బావా. మా నాన్న మీద దోకులు సరే గాని ముందు నిద్రంత తెచ్చి కట్టు కట్టిన नवरात्रा मन की पंडग अंदर सरपया इंत अंदमें पड़ी पल्ले उठी अंदर की पंडग इंके नूर पड़े दुको नूरा मन इंटर पद मरपू का
కొండలో చెల్లెలు కట్టడం ఎక్కడ పెద్దనాగ ఒడ్డులో ఉన్న చెట్ల తోపులో ఉండనిది వెన్నెల గుండెల్లోనే కాసింది
గదిలో ఈ గదిలో అక్కడ ఏంటా తమ్ముడు చూడు ఈ జన్మకి నీ కలవరం తీరేది కాదు నా తలఫలం మారేది కాదు మరి ఇద్దరి కర్మ ఇంతే ఆ సరే తొమ్మిదేళ్ళండి కాలేజీ తలుపులు కిటికీలు కనిపిస్తున్నాయి గాని ఒక్క కుర్రాడు కనిపించటం లేదు అసలు ఈ దెబ్బకు తట్టుకోలేక ఈ సంగలో కాలేజీ ఎత్తేస్తారేమో చచ్చేటప్పుడు ఆ బొమ్మకు ప్రమాణం చేశాను బామ్మ అక్కయ్యకు పెళ్ళైతేనే గాని నేను పెళ్లి చేసుకోను అని ఈ జన్మకి నీకు అవదు నాకు అవదు ఎందుకు రాలనిసుకుంటావు ఓ పని చేస్తే అడవికి వెళ్ళి ఓ బావను పట్టుకొచ్చి సరే हास्पिटल इंत दूर रेक प्रजा नाना इबंध पड़ता निजमे हास्पिटल को तगिन बिल्डिंग कावालिगा बिल्डिंग फ्रीगा इस्तान हास्पिटल डाक्टर स्टाफ उंटानिकी सरिपोतुंदि वेरी गुड मीलांटि दयामयुलु ऊरिकोक्करु उंटे ई देशं एप्पुडो बागुपडेदि मिंचिंदी प्रेम बड़ी ना कूतर एस्टेट राणी अंटे अभी वाट सर्दाई संगे इधर पेर बल बी मंच मुहूर्त चूड़ी पंत जर अला वे दशमी शुक्रवार दिव्यम मुहूर्त मुहूर्त पंतलगारे तमड़ी तौंद पड़ा तौंद पड़ा अवसर वे कहीं अम्मा पेलीकूत चूड़क अदे तमड़कूतर चीजे तायर नम्मर कदा अखकूतर मेनकोड़ ना दृष्टि तायार स्थान अंतर तायार प्रेम प्रेम और चाल रुंडा तपड़क मरुक स्पंदे रू आत्मटी अला नचिन पिंदा बाबू अतया रामदास मनोरा आम अद्भुत सौंदर्या अंदमें वस्तु अंदा उ देश अंत अंत पूर्ति अंतरात्म लेने आलोचि अर्णय मारदा मार्चकने निर्णय ने तायर नी मन कष्ट क्षम अंत मुझे इंका चूसे पदा
నాకసలు సంగతి తెలియదు బాబు గారు. చరవి నీ బతికెంత నీ తాగతెంత నీ మనవరాలు అడ్డం పెట్టుకుని ఎస్టేట్కి యజమాని అయిపోదాం అనుకున్నావా? బాబు గారు నాకసలు దురాశ లేదు బాబు గారు. ఇన్నేళ్ల తర్వాత తప్పిపోయిన మనవరాలు దొరికిందన్న ఆనందమే తప్ప దాని మూలంగా ఇట్లాంటి అనర్థం దొరుకుతుందని అనుకోలేదు బాబు. ఈ అనర్థం ఆపకపోతే నీ మనవరాలే ఈ భూమి మీద ఉండదు జాగ్రత్త. బాబు అంత ఘోరం చేయద్దు, మీరు అట్లా చెప్తే అంతా ఇరుక్కుంటాను. అయితే నీ మనవరాలు శేఖర్ బాబును కలుసుకోకుండా ఆప్ చెయ్యి. అట్లాగే బాబు. దాన్ని అసలు ఏం కదనీయను. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. ఆయన కలుసుకోకపోతే నాకు ఈ జన్మ అనవసరం. ఆయన అంటేనే నా బ్రతుకు పండుతుంది. అది నీ దురాశ శేఖర్ బాబు ఈ జమీనికి యజమాని. మనం కూలీలకు బతికేవాళ్ళం. ఆ పేరు మీకు గానీ నాకు లేదు. ఎంతో శ్రమ పడి నాకు తగిన వ్యక్తి ప్రేమను సంపాదించుకున్నాను. ఆ ప్రేమని ప్రాణం తీస్తుంది కాదా? నా ఆశలకు ప్రాణం పోస్తుంది, నా జీవితానికి ప్రయోజనం కల్పిస్తుంది. ఏమైనా సరే నీ బాబు గారిని కలవటానికి వీల్లేదు. నీ మాట విని ఆగాలనుకున్నా నా కాయ ఆగం, నా మనసు నిలవదు. లోపల పడింటే కాళ్ళు ఆగుతాయి, మనసు ఆగుతుంది. నీ తాతయ్య మనవరాలమైనందుకు నీ ఆశలు తీసుకోక తప్పదు. నాకేదో భయంగా ఉంది. నేను పక్కనున్న గానీ మీరు నా పక్కన లేకుండా పోతారేమోనని నా భయం. ప్రేమకు విరోధి భయం, ధైర్యం ప్రేమకు పునాది. మరి మన పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? నేను మీ ఎస్టేట్ లో కోరి పని చేసుకుని బ్రతికేదాన్ని. అడవిలో పెరిగిందని మంచి గంధాన్ని వదులుకుంటాను. ఒక్క మాట అమ్మతో చెప్పి రేపే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. ఉత్కుతుంటే అందం సీలార్ ఆగయా, నీ సీలార్ ఆగయా. పుష్పం నీకి ఉత్కుతుంటే నేను చూడలేను. లక్షర్లాగా ఎలిగిపోయే నీ ముఖానికి ఒక కొత్త ట్రాన్సిస్టర్ లాయా. వహా జాకే బయట్కో, వివిధ్ భారతి ఇంకో జా. థ్యాంక్ యూ. అమ్మ ఉత్కుతా, నీది బట్టలు లేను ఉత్కుతా. ఏమనుకోండి ₹100 ఆడుకో చూడుకో. వందానై రెండొందలు అదే కుదరదు. కుదరదా? అయితే అయ్యగారికి వద్దు. పుష్పం నా మేనకోడలు తయారు. నీ కబయ్య కోడలమ్మా. కళ్యాణమస్తు మాంది బాబు. ఏ ఇంటికైనా దీపం కాదని పిల్లే. మా అక్కయ్య బావగారు నమస్కారం. ఈ ఇంటికి కాబోయే రాణి. నేనేదో మూలన పడిండేవాళ్ళం. ఊరుకు తయారు. మీ మావయ్య నీకే దక్కుతాడు. నీ పేరు తలుస్తుంది? లేదమ్మా, పూజించే ప్రతి భక్తురాలికి ఆ భగవంతుడు ప్రత్యక్షం కాలేడు. నా పూజలు ఇది లోపం ఉండుంటుంది. నీ పూజల లోపం కాదమ్మా, ఆ పిల్ల విసిరిన వల్లో పడ్డాడు నీ మావ. చిన్నప్పటి నుంచి అనుకున్న నువ్వు కాదని ఆ పిల్ల ఈ ఇంటికి కోడలు ఎలా అవుతుందో నేను చూస్తాను. మన దురదృష్టానికి మన ఎడవదు, కానీ ఇంకొకరి అదృష్టానికి మనం అసలు పడుకుంటున్నానా? నా పిల్లకి దక్కని అదృష్టం మరొకరికి దక్కడానికి వీల్లేదమ్మా. మీరు వీల్లేదంటే పెళ్లి ఆగుతుందా? పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి పేట్ల మీద కూర్చునేది ఆ కూలి పిల్ల కాదు.
తాగారు నీ తమ్ముడు దీని మీద తాళి కడతాడే ఎంత పెద్ద జమీనుకి యజమానైనా మన గోరింపల్లిని పెళ్లి చేసుకుంటున్నాడంటే శేఖర్ బాబు గారు ఎంత గొప్ప మనసో అంత గొప్ప మనసు ఉంది కాబట్టి ఇంత పెద్ద జమీన్ ఉన్నా మన ఆచారం ప్రకారం ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాడు అంత కాలమ్మ దయ్య నాగలక్ష్మి ఒకసారి అర్థంలో చూసుకోమ్మా పది కాలాల పాటు పిల్లా పాపంతో సుఖంగా ఉంది తల్లి ఆ పెళ్లి వచ్చే వేళయింది నువ్వు వెళ్ళి కాలమ్మకు దానం పెట్టుకురా తల్లి అలాగే తాతయ్య మళ్ళీ రావలరా వద్దమ్మా కాలమ్మకు పెళ్లి కూతురు ఒక్కటే వెళ్ళి దానం పెట్టుకురావాల అదే మన ఆచారం సరే తాతయ్య Let's go.
మంత్రాలు తంత్రాలు తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి. అయ్యా, అవన్నీ తెలిసిన మంత్రగాడు ఒకడు కొండవతలు ఉన్నాడు, చాలా గొప్పవాడు. అన్నిటినీ మించిన ప్రకాశమని ఎక్కడున్నదో ఇంతవరకు అంతు చెక్కలేదు. త్వరలో అది ప్రాప్తమయ్యేటట్టు చేయి తల్లి. ఏమిరా డింపకుండా, మీరు ఇన్ని మంత్రతంత్రాలు నేర్చినారు కదా, ఈ నాళ్ల నుంచి మీ సేవలు చేస్తున్నాం.
మాకు ఒక్కటైనా నేర్పకూడదా? తప్పు తప్పు. మంత్రం మారణం మరిస్తే మరణం, తంత్రం దారుణం తప్పితే దహనం. మరి మీరెలా నేర్చుకున్నారు గురుందా? కపాల మాలిని కాళ్ళపై శ్రేష్ఠ కొట్టాను, రక్తం ఎగిసి కపాలి నాలుగుపై పడింది, నాలుక చాపి నుదుటపై మంత్రాక్షరాలు రాసిందిరా మరణేశ్వరి. స్వామి దిక్కు లేవంజరా మానవ డింపకుల్లారా, మీరెవరో మాకు తెలుసు, మీకొచ్చిన రోగం ఏమిటో చెప్పండి, వెంటనే కుదురుస్తాం. రోగం కాదు తంత్రస్వామి, సర్పయోగం. సర్ప? ఎక్కడి సర్ప? ఎలాంటి సర్ప? మనుషులు పోట్లాటల మధ్య సర్పాలు కాకులు వేస్తున్నాయి స్వామి. ఒక్కసారి కాదు, ఒకటికి రెండు సార్లు మా మనుషులు చంపలే. ఆ సర్పాలు మా ఇంటిని ఏం చేస్తాయో అని భయంగా ఉంది స్వామి, మమ్మల్ని మీరే కాపాడాలి. ఈ సర్ప దర్శనం ఎప్పటి నుంచి రా దింపక? మా శాఖర్ బాబు ఆ నాగలక్ష్మి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటి నుంచి. సరే మేము వస్తాం, సర్పయోగం కాదు సర్పయాగం చేస్తాం. మా అదృష్టం మీ దయ. తమరి రాక కోసం ఎదురు చూస్తుంటాను స్వామి. పదండి. సర్ప మహాసర్ప కాల సర్ప. నమస్కారం స్వామి, తమ రాక కోసం ఎదురు చూస్తున్నాను. మా కాళ్ళు పట్టగానే మీ ఒళ్ళు పావనమైంది. లేవండిరా మానవ డింపకులారా. మానవ డింపకులు అంటున్నాడేంటి? ఈ లేదో దేవుడో దయ్యం అయినట్టు. నోరుమయ్యవే మానవ డింపకి. వందేళ్లు గాలి తిరిగి తపస్సు చేశాం, మానవాతీతమైన మంత్రశక్తులు సంపాదించాం, దయ్యాల్ని పట్టేస్తాం, దేవతల్ని కట్టేస్తాం. మా ఇంటి చేతి దయ్యం పట్టినట్టుంది. దాన్ని నడుము వెనక్కొట్టండి స్వామి. కనీసం ఈ ఇంట్లోకి వెళ్ళగొట్టేది స్వామి. కొడతాం కొడతాం. ఈ ఇంట్లో ఏ దయ్యాలున్నాయి రా శిష్య డింపకులారా? దయ్యపు చీమలు ఉన్నాయి గురుందా, దోమ దయ్యాలు కూడా ఉన్నాయి గురుందా. చీమలు దోమలు కాదురా శిశువులారా. పాములు ఈ ఇంట్లో పాము, అసలైన సిసలైన విషపు దయ్యముందిరా. భూతం నాగభూతం సర్ప మహాసర్ప కాల సర్ప. హోమం చేస్తాం హోమం, చందకొండ హోమం. మీ ఇంట్లో పాముంగిలి దింపకి పాములేదీ లేదు, నేను కూడా కొత్త కొడుకు. అలా నేను కలుసుకోకమ్మా, ఆయన చాలా మహిమ గల స్వామి గారు. మా మహిమ మీలాంటి చిల్లర డింపకుల మీద కాదు, మా శక్తిని సవాలు చేసే ప్రాణుల మీద ప్రయోగిస్తాం. రంగరా శిష్య డింపకులారా. స్వామి స్వామి వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతారా? పుట్టదాడ తెలిసింది, పట్టి బుట్టలో పెట్టడమే కాదు, కొండగట్టుకు తీసుకువెళ్ళాలా, గుట్టు రట్టు చేయాలా. కాలం కలిసి రాని నీ పని మా పని పూర్తి చేస్తాం. రంగరా పుష్ప, నువ్వు అలా మసాలా నూరుతూ ఉంటే, నా నోరు ఊరుతూ ఉంటే, నువ్వు ఊరుతూ ఉంటే, నేను జోగుతూ ఉంటే, అప్పుడు మొగుడు ఉంటే ఎంత దెబ్బ కొట్టావు ఎవడు అనుభవం? నీకి చూసి ఆదాయ భూషణంత రే విధంగా నవ్వు చూసొచ్చావా? కాకపోతే ఇది మొద్దు ముఖం చూసేదానికి వచ్చిందా? ఏంటి నేను మొద్దు ముఖం? మొద్దు ముఖం కాకపోతే ముద్దు ముఖం అనుకున్నావు, అందరికీ చూపిస్తావు. నీకు ఇష్టం లేదా చూడకో. దానికి ఇష్టం లేకపోతే ఎందుకు నాకు అంత దెబ్బలు? జగడానాయి కూర్చున్నాయి,
భూషణం సాబ్ నీకీ తెచ్చినంత వట్టు బడా సాబ్ తుం కూపు లారే బడా సాబ్ అరే బడా సాబ్ పుష్పం 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 సలాం తిన్నమ్మాజీ గుడికి వెళ్దాం ఆజీ
తప్పించుకు తిరుగుతూ ఇప్పటికి చిక్కావు నాగిని. ఇక అపరూపమైన ఆ నాగమణి కూడా నాకు దక్కుతుంది. ఈ లోకాన్ని రాపాడుతాను, మనుషుల్ని చీమల్లాగా అరిచేతిలో నలిపి వేస్తాను. అంత నిధ్రమ, మీలాంటి జనకట్టకులు ఎందరో తల్లి తీసుకోవడానికి నా రూపాలు లేకుండా నాశనైపోయారు. మీ అహంకారం అణగారే సమయం వచ్చింది. మీ ఆశలు అడగంటే రోజుపడింది. కపాలమాలిని కరుణ చేసిన ఈ మహాతాంత్రికుని ఎదుట ఆని నిలవగలవా? పోరాడి గెలవగలవా? పంతమ్మని ఆ రహస్యం చెప్పు. చెప్పడా? ఆ అమూల్యమైన నాగమణి ఉండవలసింది దైవత్వం ఉన్న మానవుల మధ్యలో, కానీ మీలాంటి పిశాచుల మధ్య కాదు. మాటల పోరాటం మాని మర్యాదగా చెప్తావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరకమంటావు. నువ్వు నన్ను చంపలేవా. నేను కేవలం నాగిని మాత్రమే కాదు, మానవ స్త్రీని, పతివ్రతని. పతివ్రత పలుకులకి సూర్య భగవానుడే ఉదయించకుండా ఆగుతాడు, ఎవడే ఆశీర్వదించి అడిగిన వరాలిస్తాడు. మానవ స్త్రీవా, పతివ్రతవా? అయితే నీ పతిని చంపేస్తాను. అది నీ తలకు మించిన పని. నా భర్త అసాధ్యుడు. నీలాంటి నీచ తాంత్రికుడు ఆ మహామానవుడి కాని గోడ కూడా తాకలేడు. అంటే నువ్వు ఆ రహస్యం చెప్పవన్నమాట? నువ్వు ఆ దేవత ఎదుట తల పగలు పుట్టుకున్నా సరే చెప్పలా. శిష్యుడు, ఈ శతమని తీసుకెళ్ళి అన్నాహారాలు లేక సత్యే కడిగిస్తానని చెప్తుంది. ఏమైందిరా? ఏమిటి గొడవ? చిన్నమ్మ గారు ఎండిపోయింది సాప్. చిన్నమ్మ గారు ఎక్కడికి వెళ్తుందిరా? అది ఇంటికి పట్టిన దయ్యం అయితే. అది కాదు మేం సాప్, దయ్యం సైతాను నాతో పోయింది. అమ్మాజీని నాది గుర్రం వెనక ఇచ్చుకుపోయింది సాప్. పాపరే సైతా. కోడలు నీ గుడి దగ్గర ఏదో గాలి దగ్గర వెతుకుపోయిందట. అయ్యో ఏమైపోయింది? ఏమో కొంచెం ఆరా తీయాలడు. నేనా? అమ్మో నేను అక్కడికి వెళ్ళటమా? ఇంకేమైనా ఉందా? నా మంగళ సూత్రం కాళ్ళే నేను నడమంటా. అసలు అనుమానం బట్టి గుడి దగ్గర వెతుకుతాం పద. అత్తమాజీ అలసైపోయింది. పద దృష్టి తీస్తాను. ఎలా తయారు? తప్పించుకుంది కూడా. తప్పించుకున్నా ఎక్కడికి వెళుతుంది? ఆ మానవుడు వద్దకేగా. అసలు దానికి తోడుగా ఉన్న వాణ్ణే అంతం చేస్తాం. పదండి. మీరు బయటకు వెళ్ళద్దు. వెళ్ళకపోతే ఎలా లక్ష్మి? పొలాల చుట్టూ తోడేళ్లు తిరుగుతున్నాయట. వాటిని వదిలించకపోతే రైతులు బాధపడతారు. ఆ తోడేళ్లు చాలా ప్రమాదకరమైనవి. పులులు చిరుతల కంటేనా? మీరు పులితోనైనా పోరాడగలరని నాకు తెలుసు, కానీ నా చుట్టుకు భయంగా ఉంది. భయం అనేది విషయం లాంటిది లక్ష్మి. ఒక్కసారి మనసులోకి ప్రవేశిస్తే అది శరీరంలోని నరనరాలకి పాకి మనిషిని అసమర్థుని చేస్తుంది. 10 మంది క్షేమం కోరి ఒక మంచి పని చేయటంలో భర్తకు భార్య సహకరించాలి, కానీ భయపెట్టి కార్యం చెడగొట్టకూడదు. మీలాంటి సాహసకి తిరిగి ముందు పోయాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ రోజు నా మనసు ఏదో చూడని చూపిస్తుంది. రేపు వెళ్ళచ్చుగా. రేపు చేయవలసిన పని
ఈరోజు పూర్తి చేయగలిగిన వాడే జీవితంలో దేన్నైనా సాధించగలడు. నువ్వు అనవసరంగా భయపడదు, నీ తాళిబొట్టు గట్టితేలే. గజకర్ణ, గోకర్ణ, ఘంటాకర్ణ, మాయాజాల మహాభూత మహేశ్వరి, కపాలమాలిని దేవిని వశం చేసిన వ్యాఘ్రేశ్వరుడం. అయితే ఏమిటి? మా మంత్రశక్తితో నీ చెయ్యి ఊడిపోయేటట్టు చేస్తాను, చూడరా. కరకర కపాలి, మరమర మాలిని, హస్త పుష్టి నీ మంత్రాలకు చింతకాయలే రాలవు. నా చెయ్యి ఊడుతుంది. చెయ్యి కాకపోయినా కాలు ఊడుతుంది, చూడరా. స్థూలశంకరి, వ్యాసభయంకరి, హాం పట, హాం పట, పట హాం పదం పట. నీ క్షుద్రశక్తులు మూడుల్ని మురిపించడానికి, పిరికి వాళ్ళను బెదిరించడానికి పనికి వస్తాయి. గుండె బలం, మనసు నిబ్బరం ఉన్న మానవుల మీద ప్రయోగిస్తే కొండను దీకున్న గొర్రెకు ముళ్ళ పిండైపోతాయి. ఒక్కడే గుర్తుంచుకోరా పిచ్చి బైరాగి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మించింది మానవ శక్తే. అంటే మాకు శక్తులు ఇచ్చిన దేవత కంటే మానవుడు గొప్పవాడా? ఆ దేవతలకు సాధ్యం కాని ఘనకార్యాలు మానవుడే సాధించాడు. త్రిలోకాలను శాసించి నవగ్రహాలను తన వాకిట కట్టేసిన రావణాసురుణ్ణి మానవుడైన రాముడే సంహరించాడు. ముక్కోటి దేవతల్ని ముప్పు తిప్పలు పెట్టిన కాలకేయాది రాక్షసులను కూడా మానవుడైన అర్జునుడే చంపగలిగాడు. అదంతా పురాణ కాలంలో, ఇప్పుడు మంత్ర తంత్ర శక్తులే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది మానవ శక్తే. అంతరిక్షాలను సైతం జయించి ప్రకృతితో ఊరిగం చేయించుకుంటున్నది మానవుడే. ఆ మానవ శక్తి రెక్కలు విచ్చిన గడియ, మహనీయుడైన మానవుడి మనవ బలవరించిన క్షణం, మానవత్వానికే మత్త తెచ్చే నీలాంటి నీచులు మారణమై మసిగా నుసిగా మిగిలిపోతారు. ఇప్పటికి తప్పించుకున్నా ఏదో ఒక రోజున నీలాంటి దుస్తులకు పతనం. కన్నా ఘంట ఆ మానవ జన్మకుడి మీద ఎందుకని పనిచేయలేదు? వాడు సూర్యచంద్రులు ఒకే రాశిలో ఉండగా పుట్టాడు. ఇక సాహసి సచ్చరితడు. వాడి మీద మన మంత్రశక్తి పరిచయపోవడానికి కారణం అదే. అందుకే ఆ నాగిరిని స్థాపించడానికి వేరే తంత్రం ఆలోచించాము రా అర్ధక డింభక. అదేంటి గురుండా? ఈ పెట్టెను తీసుకువెళ్లి దివాణంలో ఉన్న నాగిరికి అందచేయి.
వ్యాఘ్రేశ్వర ప్రసాదం అని చెప్పి ఇవ్వమంటారా గురుండా? నీ ముఖం ప్రసాదం అని చెప్పి ఇవ్వరా మూర్ఖడెంతక. ఆమె కూరగాయ ఎవరో పంపినట్లు చెప్పి. అరే కోనరే తుమ్, ఏమీ చెప్పకుండా లోపలికి పోతున్నా. అబే ఏం లేదు, ఈ పెట్టె కోరలమ్మ గారి గిమ్మని మా దుకాణం దారి పంపించాడు. ఏంటది? ఏమో నాకేం తెలుసు, ఆమెగారే ఆర్డిచ్చి అర్జెంట్ గా ఇంటికి పంపించమన్నారంట. అరే ఏ సెంట్లో పౌడర్లు అయి ఉంటాయి, నేను ఇచ్చేస్తానే. అలాగే కానీ మర్చిపోకు, ఇప్పుడే ఇచ్చే. అచ్చా అమ్మాజీ, ఓ చిన్నమ్మాజీ. నేను సార్, ఈ పెట్టె కోడలమ్మ గారికి ఇమ్మని దుకాణం పైన పంపించినాడు. అందుకని ఇంత రాత్రి పాటు నిద్రలేస్తావా? చిన్నమ్మాజీ అర్జెంట్ గా కావాలని చెప్పినారంట. మేము సార్, సరే ఇచ్చి నువ్వు అచ్చాజీ. చిన్నమ్మాజీ తెప్పించారంట సార్, నేనే నేను తప్పి ఇచ్చాను. నేను పెట్టి తెప్పించలేదా? నాకేం తెలియదు. అమ్మో నవ్వనాటి తిండిపోరా, నువ్వు కావాలని ఆ పెద్ద తెప్పించుంటా. మా అమ్మ ప్రాణం చేసి పెట్టా. నువ్వు ఇంటి కోరలైనప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇట్లాంటి దిశ మీద కొట్టుతామని. ఏంటానా, మంచి చెడ్డ లేకుండా మాటలు. మంచి వాళ్ళకి మంచి మాటలు వస్తాయి. మీ నాన్న కరా వస్తా. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్, పరంగా నా కింద నుంచి పడిపోయింది. ఈ దగ్గరలో నా వైద్య విజ్ఞానానికి అందటం లేదు. ఏమిటిది నందు? ఇంకేం పర్వాలేదు, కాసేపట్లో స్పృహిస్తుంది. మా అమ్మకు వచ్చిన దెబ్బేమిటి లక్ష్మి? ఏదో విషపు గాలి తగిలినట్టుంది. మీ వైద్యంతో క్షణంగా బాగు చేశావు. అంత గొప్ప మందు నీ దగ్గర ఎక్కడిది? ఇప్పుడే తయారు చేశాను. అడవిలో పెరిగిందాను కదా, మూలికలతో మందులు తయారు చేయడం నాకు బాగా తెలుసు. ఏమైతేనే మా అమ్మను బ్రతికించావు. నాజుకమ్మా నవ్వే చూశా, డబ్బుల్లోన ఇల్లే వేశా. అమ్ముకుంటే కచ్చా పచ్చా నీళ్ళు, ఘాటుగా ఇస్తానమ్మా కవిళ్ళు. కొండల్లో
ఎక్కమ్మా నవ్వే చూశా అరణబుల్లో నా ఇల్లే వేశా అమ్ముకుంటే కచ్చా పచ్చా నువ్వులు ఘాటుగా ఇస్తానమ్మా కౌగిళ్ళు సంపడమైనా ఇంట్లోంచి పంపడమైనా కానీ మగిమడిపోతే తప్ప సాధ్యము కాదురా ఆ చెట్లు ఎలా పోతాయి మానవ స్త్రీగా గర్భం ధరిస్తే నశిస్తాయి అది ఆమెకు తప్పనిసరిగేటట్టు ప్రోత్సాహం చేయి ఎంత ప్రోత్సాహం చేసినా ఇష్టపడదేమో ఇష్టపడకపోతే ఇంట్లోంచి బయటపడి నా మంత్రానికి చిక్కుతుంది ఇష్టపడితే శక్తులు పోగొట్టుకొని నా తంత్రానికి దక్కుతుంది ఎలాగైనా నా చిక్కు మాత్రం విడిపోతుంది కదా పెళ్ళొస్తాను స్వామి అసలు మీ ఇద్దరికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా బంగారు లాంటి నా కోడలు బతుకులు బాగుంటారేంటి అలాంటి వేలు కాకపోతే కన్నులు అంత తేలిగ్గా ఏ వల్ల వేసుకోగలుగుతుంది నాకు మొదటి కనబడలేదమ్మా కానీ ఎవరు వేసుకోదు ఆ మనిషి ఎలా అవుతుంది ఆశ్చర్యమే ఉందత్తయ్యా పూర్వం ఉలూచి అనే నాగకన్య మనిషిగా మారి అర్జునుడి వెంట పల్ల అలాగే నీ పాము శేఖర వెంట పడుతుంది అది పురాణ కాలం అన్నదు ఈ రోజుల్లో అలా జరుగుతుందంటే నేను నమ్మను కళ్ళను చూస్తే మీరు నమ్ముతారుతయ్యా ఈ నాగకన్యలు పొన్నుడిని నిన్ను విహరించడానికి పాముగా మారుతారట అంటే ఇవాళ పౌర్ణమి ఈ రాత్రికి కనిపెట్టి చూద్దాం ఏ మానవ స్త్రీకి నా మాంగళ్యమే ముఖ్యం నా భర్త పగలరక రాత్రిరక అడవుల్లోకి వేటకు వెళ్తుంటారు ఆయనకు ఏ ప్రమాదం రాకుండా కాపాడుతండి ఏమే అటువంటి మహాపతి వంతను పట్టుకుని పాలంటారా నీకు బుద్ధి లేదు నాకు బుద్ధి లేదు సరే ఆవిడ మనిషి అయితే భర్తను కాపాడమని కోరుకుంటే గాని బిడ్డలు కావాలని కోరలేదే బిడ్డలు పుట్టరే బిడ్డలు పుట్టారా లేదా డాక్టర్తో పరీక్ష చేస్తే సరే పడండి నువ్వు మాత్రం ఈ విషయం బయటపెట్టద్దు పెడితే లోకి ప్రమాదం బయటపెట్టు బయటపెట్టు డాక్టర్ పరీక్షలో ఏం తెలియదండి మీ కోడలకు ఏ లోటు లేదమ్మా కేవలం ఆవిడ ఇష్టాయి స్థలం మీద ఆధారపడింది పెళ్ళైన ఏ స్త్రీ అయినా ముందుగా కోరుకునేది తల్లి కావాలనే కదమ్మా అలాంటి కోరిక మన ఇలాంటి మామూలు మనుషులకు ఉంటాయమ్మా అంటే ఈవిడ మామూలు మనిషి కాదు ఆకాశం నుంచి దిగొచ్చింది అంటావా అంత గొప్పదనుకోలేదా తమ్ముడు తాయాన్ని కాదని ఈ రాణిగారిని పెళ్ళాడాడు పెళ్ళై నెల తరగకుండానే కోడలు నీళ్ళేసుకోవడం ఏడు తరాలుగా ఇంటి ఆచారం లక్ష్మి ఇదే నా కూతురే ఇంటి కోడలైతే ఈ ఆనవాయితీ తప్పేదా ఇప్పుడు ఆ మాట ఎందుకమ్మా నీకు ఇష్టం లేకనే కడుపు పంటం లేదని డాక్టర్ చెప్పారు ఎందుకు ఇష్టం లేదు లక్ష్మి బిడ్డ పడితే అందం పెరుగుతుందని భయం బిడ్డలేని ఇల్లు గొడ్డులేని ఊరు వల్లకాడితో సమానం అన్నారు ఏమ్మా లక్ష్మి నాకు మనవండిస్తావని ఆ బిడ్డ కేరిని కలిపి మన ఇల్లు నిండాలని వారి ముద్దు ముద్దు నాటలేని ముచ్చట పడాలని నేను ఎంతగానో కోరుకున్నాను నా కోరిక తీర్చాలని నీకు ఎందుకు అనిపించటం లేదు కారణం ఏంటమ్మా కారణం ఏదో ఉంటుంది ఏమీ లేదు ఈ ఇంటిని బిడ్డలు లేని బొడ్డు మోటు కొంపగా మార్చాలనే ఉద్దేశం ఇంటికి వారసులు లేకుండా చేయటమే ఏమిటి రాకాంతం బిడ్డ పుట్టినప్పుడు ఇవ్వడతాడు లేకపోతే లేదు లేకపోతే లేదని నువ్వంటే సరిపోతుందా అమ్మకు మనవడు కావాలని నాకుండదా మాకు మాత్రం మేనల్లు పుట్టాలని ఉండదు అసలు నీకు కొడుకు కావాలని కోరిక లేదు ఇంటికి వారసులు పుట్టద్దా అని ఎవరన్నారు నీ పిల్లలే అసలు బిడ్డలు కనటో ఆ ఇష్టం లేదట నువ్వేదో కక్షతో మాట్లాడుతున్నావు లక్ష్మి ఎప్పుడు అలా అనదు అచ్చగా నొక్కి అనకపోవచ్చయ్యా ఆవిడ గారి మనసులో ఏముందో నువ్వే వెళ్ళి అడిగి తెలుసుకో ఏమిటిది లక్ష్మి వాళ్ళు అనేది నిజమేనా స్త్రీ జన్మ మాతృత్వంతోనే సార్థకం అవుతుంది నాకు భార్యగానే కాదు నా వారసుడికి తల్లిగా నీ గౌరవం పెరుగుతుంది లక్ష్మి అమ్మా లక్ష్మి నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఏ దేవతో నడిచేసింది అనుకున్నాను కుమారస్వామి లాంటి కొడుకును కని
మా అందరి కళ్ళల్లో కాంతిని నింపుతావని ఆశించాను. వారు తినకుండా చేసి పొన్నమిదం లాంటి నా బిడ్డ జీవితంలో అమావాస్య చీకటి నింపొద్దు. ఈ వంశాన్ని అంతరింప చేయొద్దు. నీ చేతిలోకి దండం పెడతాను. భగవంతుడు లిఖించిన భర్త కష్ట సుఖాల్లో పాలు పెంచుకొని నా జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి నీ కొడలుగా వచ్చాను. గాని ఆశ్రమం వచ్చిన చెట్టుకి కాయం లేకుండా చేయాలని మాత్రం కాదు. నాగరాజా, నీ దయ వల్ల నాకు లభించిన శక్తిలో గర్భధారణ వల్ల పోతాయని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ దుష్ట తాంత్రికులు అర్థం చేసి నా పగ తీర్చుకోవడానికి ఇక నాకు మిగిలిన అందా నా భర్త ధైర్య సాహసాలు నా జీవిత లక్ష్యం నెరవేరాలని ఆశీర్వదించు తండ్రి. నాగిని, ఇక నీ నోట తాగిన రహస్యం నా చెవిన పడక తప్పదు. ఆ తర్వాత నీ పడక విరగక తప్పదు. అరే గడ్డి నై కానా వినై రోబి నీది విపు ఏమీ నీగా నీగా ఏమీ దగా దగా నాది పుష్పంలాగా ఉంది నీది విపు సబ్బు వేసి రుద్వాలా చెప్తుంది. ఇలా సాహెబు, అరే భోషణంత ఏం భూషణం, భోషణంత మనసుంది ఏమో లవ్కు తీయరు. అరే కి మాజీ దగ్గర ఉంది. పిలార్, నీకు మంచి రోజులు వస్తున్నాయి. అంటే నీకు చెడ్డ రోజు. నువ్వు కాలికేస్తే మనకి, మెడకేస్తే కాలికేస్తావు. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, అరే సుత్తి కొట్టక జల్దీ బోలో సాప్. పిలార్, నీకు మంచి పెళ్లి సంబంధం చూశాను రా. అరే పిల్ల, నైతో కొడుకలా, నైతో పుష్పం నాతో రా, చూపిస్తాను. నా సగసే కని మరుడు దాసుడు కాడా, దాసుడు కాడా. ఇది బాగా అక్కే పెళ్లి కూతురు. భూమధామిని, కామదాయిని, మహాభూత మారేశ్వరి, కరుణ సాయవే కపాల మారిణి, కపాల ఘామిని, సర్ప సర్పోభవ సర్పోభవ. వెళ్ళు, నీకు ఎదురు లేదు. ఈ పున్నమి వెన్నెల్లో విహరించే ఒక పిల్లవాణ్ణి కాటి వేస్తాం. ఆ పిల్లల్ని చంపడం దిగురుందా? ఆ మంత్ర సర్పం పిల్లల్ని చంపితే ఆ సబ్బిల్ని మానవ రూపంలో ఉన్న నాగినేనని నన్ను ప్రజలు దాన్ని చంపుతారు. ఆహా, ఏమి తంత్రము, ఏమి తంత్రము! జై గజేశ్వర జై. అది కూడా గడివి వేసానన్నారు. ఏంటి మీ అనుమానంతో నన్ను హింసిస్తున్నారు? మాట్లాడుకు, పైనది మీరు తగ్గుతుంది. Yeah.
ఇద్దర్ లే చావల్గా వీడా ఆ తుబ్బడి కొడుకు ఏం జరిగింది బాబు బావు కట్టింది డాక్టర్ గారు ఉన్నారా డాక్టర్ గారు తమ దివాణానికి వెళ్ళారు బాబు అలాగా నేను డాక్టర్ గారు చూస్తుంది నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను అలాగే బాబు अलागा लाभ ले शेखर बाबू ये कुरवाड़ तरीप बाबू मध्य तपकड़ा गो तम तो बाबू लक्ष्मी सर इक ने सिके चिटके ने सो
தந்தமாவ அந்தேனா చూసిన తర్వాత కూడా ఎందుకు మా ఆలోచన తన తెరవేక కొడుకుని మరణం దీవించి నోడ్చుకుని ఇంట్లోంచి వెళ్ళమని ఎలా చెప్పాను సామ్రాజ్యం అందుకని తమ్ముడిని తావతో కాపురం చేయమంటావా లక్ష్మి మనం చూస్తే మామిడి పావులా అనిపించట్లేదు ఏ ఆదిశేషుడు వరైనా కొట్టుంటుంది లేకపోతే ఇన్ని నమ్మినలు ఉండవు నీ తెచ్చి నీది కానీ నేను వెళ్ళి తమ్ముడితో చెప్పేస్తాను వద్దొద్దు బాబు స్టార్ట్ చేయొద్దు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారసుని కందా సరే సరే లేకపోతే అప్పుడే ఇంట్లోంచి తెరవేద్దాం तैयार काटे प्राण अदे भयंकर सर्पला विषा की मेरगड़ा पुनम की सुबड़ को इतना सूप ऊरक प्रति पुनम की गुड़ में पिल कंपे आड़वेखर बाबू गारी विमान मनि रूप में रामदास मनोवराल नागलक्ष्मी आ भयंकर सर्प कावाले रुद्ध ना दर मारी बैठक इधर पाव का
నా భార్యని పావంటావా? పైగా నిండు తోలాలను పట్టుకుని బ్రతకుండగానే కాల్చి చంపడానికి ప్రయత్నిస్తారా? మీ కేకష్టం వచ్చినా ఆదుకున్నందుకు మీరు చూపించే ప్రతిఫలం ఇద్ద? నా ఎస్టేట్ లో పనిచేసుకుని బ్రతుకుతూ నాకే ద్రోహం తలపెడతారా? మీ దయతో బ్రతుకుతున్నాం కనుక మీతో పావు కాపురం చేయడం సహించలేకపోయాం. మా పిల్లల్ని చంపుతుంటే భరించలేకపోయాం. నా లక్ష్మి పావనటానికి ఆధారమే. ఇదిగో చూడండి, మీ భార్య ఎక్స్ట్రే వరుసగా పిల్లల్ని కాడే చంపుతుంది. పిల్లల్ని చంపుతున్నది నా మనవరాలు కాదు, అది ఒక నమ్మకం. మేము చూస్తుండగానే దీన్ని కాపాడుపోయిన రెండు పావుల్ని తప్పేసింది. లక్ష్మిని మీరు ఇక్కడ కట్టేసి ఉండగానే వేరే పావు ఆ కుర్రాన్ని కాటేసిందంటే మీ అనుమానానికి అర్థమే లేదు. పదలక్ష్మి, నాకు కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. నువ్వు మామూలు మనిషివి కావేమోనని అనుమానంగా ఉంది. నిజం చెప్పు లక్ష్మి. నువ్వు అనుమానం దగ్గరే. నేను మామూలు మనిషిని కాను, నాగజాతి ప్రాణిని. నా తండ్రి నాగరాజు 900 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన తలపై మణి ఏర్పడింది. మహిమ గల మణి కోసం మణి, నాగమణి, నాగరాజు మణి. ఇక ఈ లోకంలో నేను స్వాతంత్రలేదంటూ ఏమీ లేదు. నేను జగన్మాలకుణ్ణి. వాడి మంత్రాలు తంత్రాలు సాగనిదో. అందుకే వాడి దుష్ట తత్వంతో పిల్లల్ని కాటేసి ఆ నిండా నా మీద వేసి నన్ను చంపాలని ఎత్తి వేశాయా? కానీ వాడి పన్నుగడ మీ వల్ల భగ్నమైంది. జనం వచ్చినప్పుడు నువ్వు నాగినిగా మారి తప్పించుకుని ఉన్నట్టుగా. అలా నా ఇష్టం వచ్చినప్పుడు రూపం మార్చే ఇచ్చాశక్తి ఈ గర్భం ధరించడంతో పోయింది. ఇప్పుడు నేను ఏ మహిమను? నేను పూర్తి మానవస్త్రీని. ఏ మహిమను? నీ తండ్రి పగ తీర్చుకోవడానికి అవసరం. ఆ మహిమని నన్ను తండ్రిని చేయడం కోసం త్యాగం చేశావన్నమాట. త్యాగం కాదండి, నీకు వంశకర్తను ఇవ్వడం నా కర్తవ్యంగా భావించాను. లక్ష్మి, జన్మతహా నువ్వు మానవస్త్రీవి కాకపోయినా మామూలు మనుషులు మించిన మానవత్వాన్ని ప్రదర్శించావు. నువ్వు భార్య అవటం నిజంగా నా అదృష్టం. నాగిని, సంతోషంగా బిడ్డను కంటావా? సంబరంగా కాపురం చేస్తావా? ఈ వ్యాఖ్యేశ్వరుడి కుతంత్రం చూడు. నువ్వు బాలింతగా ఉండగాని నీ కన్నీళ్లతో నా కాళ్ళు కడిగేటట్టు చేస్తాను. బాబు నీ మనోడు పుట్టాడురా, నీ కొడుకు పుట్టాడు. ఎంత చక్కగా ఉన్నాడు, నన్ను చూడు. బాబు కొద్దిగా రాదే. అమ్మా లక్ష్మి, నువ్వు నాగిని, నీ వల్ల అపకారం జరుగుతుందని భయపడ్డాను. మాకు ఈ బిడ్డ నుంచి నువ్వు ఈ దివాణానికే బిగ్గవయ్యావు. ఏం బిడ్డో, మంచిగా పెరిగినా కావలక్షాలు వస్తాయో? ఇంకా నువ్వు అంటావు
పావులు అంటే నార్మల్. నాగేశ్వరుడు మన దేవుడు, దైవాంశంతో పుట్టిన బిడ్డ నుంచి మన వంశాన్ని పావనం చేస్తుంది లక్ష్మి. అమ్మ మాట అక్షరాల నిజం లక్ష్మి. కపాలమాలిని కరుడుతో ఉద్భవించిన కాకోతర, ఈ పౌర్ణమి నాడు నీకు ఒక పెద్ద కానుక. వెళ్ళి ఆ నాగమానవి నాగలక్ష్మి కొడుకుని నీ విషజ్వాలలతో భస్మం చేయి. వెళ్ళు. నాగరాజా, ఆ దుష్టుడు తన మాయా సర్పాన్ని నా బిడ్డ మీదకి పంపించాడు. ఒక్కసారి నా ఇచ్చశక్తిని నాకు ప్రసాదించు. నాగుడిగా మారి ఆ సర్పాన్ని చంపి మళ్ళీ మామూలు స్త్రీగా మారిపోతాను. నా బిడ్డను కాపాడుకునే అవకాశం వచ్చింది తండ్రి. నాగమానవి, నా కట్టు విప్పితే తప్ప నువ్వు మళ్ళీ మనిషిగా మారలే. ఇప్పటికైనా మణి ఎక్కడుందో దారి చూపు. కర్మ నా కట్టుమని మనం కపాలమాలని కళ్ళలో నిక్షేపిస్తాను. ఎప్పటికైనా మనసు మారితే ఈ వ్యాఘ్రేశ్వరుడి కాళ్ళ మీద పడు, లేదా ఇలాగే పాములు అప్పగడతాడు. ఇప్పుడు నీ కళ్ళలో నిక్షేపించిన ఈ కట్టుతో ఆ నాగిని అత కట్టింది. కరుణ చేయలే కపాలమాలిని, దాని తుట్ట చుట్టి గుట్టు కనిపెట్టి ఈ లోకానికే పట్టం కట్టుకుంటారే కష్టల కామిని. అబ్బా, దీనికి ఎప్పుడు నిద్రు అక్కడ ఎక్కడికి ఉండదు నగలేసు. బాబు నిద్రపోతున్నా నాన్న. బాబు లక్ష్మీది ఎవరో పొద్దు నుంచి అక్కడికి ఎన్నో కనబడలేదు. నేను ఇలా ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో కావచ్చు నాన్న కొట్టు తరుగుతాడు. అప్పటి నుంచి నేను గొప్ప చేస్తున్నాడు మా ఆయన. లక్ష్మి నా గృహలక్ష్మి.
ఏం జరిగింది లక్ష్మి మీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది బాబును చూసుకుంటూ ఇక్కడే ఉండు
ఓంకపాని ఇప్పుడు నేను అమరుణ్ణి నా శక్తికి తిరుగులే అసలు నాకు పావేలే నేను మృత్యుంజయుణ్ణి మృత్యునే దేవుడు అంతా నీ కడుపు చల్లవలసింది అసలు బాబుకి దెబ్బ ఎందుకు వచ్చినట్టు హఠాత్ ఎలా మాయనట్టు నీ అర్థం కావట్లేదు ఏమైతేను లక్ష్మి వలన మన వంశం నిలబడింది నాకెత్తుల కథకయ్య మహాసాహసీ కుమారుడు చెప్పువల్ల మీరు అపుష్ట పాత్రికుడి మహిమల్ని నాశనం చేయడంతో బిడ్డ బ్రతకడంతో పాటు నాకు సర్పరూపం నుంచి విముక్తి కలిగింది ఇప్పుడు లక్ష్మి పరిపూర్ణ మానవ స్త్రీ అమ్మ పరిపూర్ణ మానవ స్త్రీ అమరుడైన నా ముందు మరణించి మానవులంట నా లక్ష్యానికి అడ్డుగా ఉన్న మానవుణ్ణి వాడి కుటుంబాన్ని ప్రజలను సర్వనాశనం చేస్తా కాలకూట విషయంతో వాళ్ళ కళ్ళు కాంతి మారేస్తాను जनमेंट
బాబుకి ఏ అపకారం జరగదు. లక్ష్మి మహాపతి వ్రత, ఆవిడ మాంగల్య బలం బాబుని కాపాడుతుంది. మరి సాధించుకుని వస్తాడు. మణి తెచ్చాను, ఈ మణికాంతి నీ కళ్ళకు వెలుగు ఇస్తుంది. ఈ మణిని నీతో తెప్పించడం కోసమే వీళ్ళందరినీ అంతలుగా మార్చాను రా మానవ. మరోసారి నా చేత తావు దెబ్బలు తింటానికి వచ్చావా? ఇప్పుడు ఆ తావు దెబ్బలు నువ్వు నీ వాళ్ళు తింటారు చూడరా. నేను అగ్ని స్నానంతో అమరున్నై మృత్యునే జయించాను. మృత్యునే జయించామనుకున్న మూర్ఖులెందరో కాలగర్భంలో కలిసిపోయారు. నా చేతిలో నీ తావు తప్పదు. ఎవరి చేతిలో ఎవరు తావుందో ఇప్పుడే తెలుస్తుంది. సాహసి అయిన నీ భర్తకు, అమరుడైన ఆ తాంత్రికుడికి మణి కోసం జరుగుతున్న సమరంలో ఆ దుష్టుడి సంహారం, వాడితో పాటి అగ్నిస్నానం చేసిన నాగప్రభు సహాయంతోనే సాధ్యం. ఇక్కడే అదృశ్యంగా ఉన్న నాగప్రభువును ప్రసన్నం చేసుకో.
మీరు పొగరవాల్సింది నన్ను కాదు లక్ష్మి నాతో నాగమణిని తెప్పించింది లక్ష్మి నాగాస్త్రాన్ని సాధించి నా చేత ఆ తాంత్రికుణ్ణి సంపించింది లక్ష్మి లక్ష్మి మీ ఆంతర్యం తెలియక ఎన్నో ఆరలు పెట్టాం మమ్మల్ని క్షమిస్తావా ఎన్ని క్షమించగలరు గారు అమృతం అందించవలసిన మనుషుల విషయం చెప్తే విజయాటి అయిన అమృతాన్ని కురిపించిన మహాలక్ష్మి నా కోడలు తప్పక క్షమిస్తుంది లక్ష్మి మానవ లోకానికే ఆదర్శ మహిళగా రూపొందింది అంతా మీ సహచర్యం వల్లనే సాధ్యమైంది దానికి తోడు నువ్వు సాధించిన నాగాస్త్రం నువ్వు సహచరికి కత్తిరిపడు ఆ నాగాస్త్రం రాజు సమ్మా నవ్వే చూశా డబ్బుల్లో నా ఇల్లు